ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిల్లవడమే ఆలస్యం, వచ్చేస్తారు. విడాకులు తీసుకుని పోయే మనిషికి ఇంకా హాస్పిటల్ కూడా వెందుకో. అసలు ఈవిడికి హాస్పిటల్ గురించి ఏం తెలుసని మీటింగ్కి రెడీ అయిపోయింది. బిల్డప్లు కాకపోతే చెప్పండి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. అదే మన కట్టబోయే కొత్త హాస్పిటల్ గురించి సార్. గురుమూర్తి గారేమో సిటీ మధ్యలో సైట్ చూడమని చెప్పారు. ఆయన అక్కడ కడదాం అంటున్నారు, మీరేమో సిటీ బయట చూడమంటున్నారు. ఎక్కడ ఫైనల్ చేద్దాం సార్? నాన్నగారు చెప్పారు కదా, సిటీలోనే ప్లాన్ చేయండి. సిటీలో వద్దు, బయటే ప్లాన్ చేయండి. సిటీలో అయితే జనాలందరికీ అందుబాటులో ఉంటుందని గురుమూర్తి గారి ఉద్దేశం సార్. మేడం గారు కూడా అందుకే ఓకే అన్నారు. అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ. సిటీ బయట అయితే తక్కువ ప్రైస్కి ఎక్కువ ప్లేస్ వస్తుంది, మన హాస్పిటల్ ల్యాండ్ మార్క్ అవుతుంది, దాని చుట్టూ ఉండే ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. రాను అక్కడే ఒక చిన్న టౌన్ ఏర్పడుతుంది. పైగా మనం పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఫీజుకే మెరుగైన వైద్యం అందించవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా సిటీలో ఉండే పేషెంట్స్ కూడా అక్కడికే వస్తారు. తర్వాత పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. మేడం, వెంకటేష్ సార్ చెప్పింది సూపర్ మేడం. మనమంతా అక్కడికి పేషెంట్లు ఎవరు వస్తారని, హాస్పిటల్ మూసుకోవాల్సి వస్తుందని చాలా ఆలోచించాం. కానీ సార్ చూడండి, చాలా డిఫరెంట్గా ఆలోచించారు. మీరు సూపర్ సార్. వెంటనే సిటీ బయట మంచి ల్యాండ్ చూస్తాం. వెళ్ళొస్తాం సార్, వెళ్ళొస్తాం మేడం. ఏంటి ఏంటి నవ్వుతున్నారు? వాళ్ళ ముందే తిడదాం అనుకున్నాను, కానీ ప్రతిసారి అందరి ముందు అవమానిస్తున్నానని తెగ ఫీల్ అయిపోతున్నారు కదా, అందుకే కంట్రోల్ చేసుకున్నాను. కొత్తగా ఇలా ఆలోచించడం కూడా మొదలు పెట్టావా? సంతోషం. వేటకారమా? అందుకే ఎప్పుడు ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి. విడాకులు తీసుకుని పోయేవాళ్ళు మేమెక్కడ హాస్పిటల్ కట్టుకుంటే మీకెందుకు? ఏదో నేనే పెద్ద రాజు, నేనే మంత్రి అన్నట్టు పోజు కొడుతున్నారేంటి? విడాకులు వచ్చాక ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా హాస్పిటల్లో ప్లేస్ ఉంటుందని అనుకుంటున్నారా? అక్కడి నుంచి కూడా బయటికి గెంటించేస్తా. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడికే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. గుర్తు పెట్టుకోండి, ఇప్పటి నుంచే వేరే ఇల్లు, వేరే జాబ్ చూసుకోండి. సడన్ గా రోడ్డు మీద పడితే కొంచెం కష్టం కదా. వేరే ఇల్లు చూసుకుంటాను, వేరే జాబ్ చూసుకుంటాను, లేకపోతే రోడ్డు మీద ఉంటాను. అది నీకు అనవసరం అక్షరా. నేను అదే చెప్తున్నాను, నీకు అనవసరమని. అవసరమే. ఈ ఇంట్లో ఉన్నంత వరకు, హాస్పిటల్ చూసుకుంటున్నంత వరకు ప్రతిదీ నాకు అవసరం. ఇక ఉండడం ఉండకపోవడం అన్నది ఆ పైవాడు నిర్ణయిస్తాడు, నువ్వో నేను కాదు. Bye.
బర్త్డే చాలా బాగుంది గుడ్ సారీస్ తెచ్చావా తెచ్చాను మేడం సారీస్ ఎవరికను అమ్మకి మరి నాకేం తీసుకురాలేదా మీరు చెప్పలేదు కదా మేడం అయినా అక్షర మేడం ఏం చెప్తే అదే చేస్తా మేడం శాసిస్తారు ఈ అను పాటిస్తుంది అబ్బా ఏం డైలాగులు కొడుతున్నావే ఈ మధ్య బాగా నోరెక్కువైపోతుంది అత్తయ్య ఆ సరే సరే ఈగ కూడా వాళ్ళనెవరు నా మాట పడనిస్తారా సరే సరే ముందు సారీస్ చూపించను సరే ఇదిగోండి మేడం ఇది కూడా మేడం వావను చాలా బాగున్నాయి ఇప్పుడు నీ దగ్గర ఉన్న సారీస్ కంటే చాలా బాగున్నాయి ఈ సారీస్ కట్టుకుంటే సూపర్ గా ఉంటావు తెలుసా అవునా అవును మమ్మీ ప్రామిస్ హే దీనికి ఎందుకే ప్రామిస్ అను నైస్ థాంక్స్ మేడం అను ట్రైనింగ్ లో పిల్ల బాగా ముదిరిపోయింది అప్పటనుకి ఇప్పటను పూర్తిగా రివర్స్ లో ఉంది అక్షరకి దగ్గర కావడమే కాక అక్షరని కూడా దగ్గర చేసుకుంది సడన్ గా ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అంత చిక్కడం లేదే వీడేంటి బుర్రగోకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందు వీడి సంగతి తేల్చాలి అను డ్రెస్లు తెచ్చుకుంటానన్నావు కదా ఏవవి ఏంటి తెచ్చుకోలేదా తెచ్చుకున్నాను మేడం మీరు తెమ్మన్నాక తీసుకురాకుండా ఉంటానా కానీ కానీ ఏంటి ఏమైంది నాకు డ్రెస్సులు బాగోవు మేడం మీరు చెప్పారని తెచ్చా అంతే బాగోవా వేసుకుంటేనే కదా బాగుంటుందో లేదో తేలుతుంది శృతి నువ్వు చెప్పు అనుకి డ్రెస్లు బాగుంటాయా సారీస్ కాదు ఆ డ్రెస్సులు బాగుంటాయి చూసావా చిన్న పిల్లలు అబద్ధం చెప్తారా నీకు డ్రెస్లు బాగుంటాయని అప్పుడే సారీస్ ఏంటి 40-50 వచ్చిన వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు వేసుకునే సారీస్ వేసుకుంటున్నావు దానికంటే డ్రెస్లు వేసుకో హే ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు డ్రెస్లు వేసుకుంటున్నావు అంతే అచ్చం అక్క చెల్లెలకి చెప్పినట్టే చెప్పావక్క నువ్వు ఇలా చెప్తుంటే ఎంత బాగుందో తెలుసా నీలో ఒక బిజినెస్ ఉమెన్ కనపడలేదక్క ఒక చక్కటి గృహిణి కనిపిస్తోంది నువ్వు ఇలాగే ఉండాలక్క అను ఏం ఆలోచిస్తున్నావు నువ్వు డ్రెస్లు వేసుకుంటున్నావా లేదా తప్పకుండా వేసుకుంటాను మేడం గుడ్ అవును మీ ఇద్దరు బట్టలు తెచ్చుకున్నారు మరి నాకు తీసుకురాలేదాను నీకు కూడా తెద్దాం అనుకున్న శృతి కానీ బొటిక్ లో పెద్దవాళ్ళకే ఉన్నాయి చిన్నపిల్లలకి లేవు ఒక పని చేద్దాం మనిద్దరం షాపింగ్ కి వెళ్దాం సరేనా మనిద్దరం షాపింగ్ కి వెళ్ళడం ఏంటి అమ్మ కూడా వస్తుంది అమ్మా నువ్వు వస్తున్నావు కదా నువ్వు పిలిచావు కదా తప్పకుండా వస్తాను థాంక్స్ అమ్మా నేను కోరుకున్నది ఇదే కదా ఇక బావగారు ఒక్కరే మిగిలారు ఆయన్ని కూడా కలిపేస్తే అప్పుడు అసలైన ఆనందం